కొంచెం డేంజర్. సభా సరస్వతికి నమస్కారం. నా ప్రాణానికి ప్రాణమైన తెలుగు ప్రేక్షక దేవుళ్ళందరికీ పాద నమస్కారం చేస్తూ, ఈ మధ్యకాలంలో ఒక ప్రెస్ మీట్ ఇంత అద్భుతంగా ఉండటం అనేది మీరు ఎక్కడ చూసుండ్రు. అది మరి అది జరగాలి అని అంటే ఎందువల్ల అని నేను చెప్పక్కల, మీకే తెలుసు. ఓన్లీ తన వల్లే అవుతుంది ఇలాంటి మెగా ఈవెంట్స్ అన్నీ మెగా వల్లే అవుతుంది. చాలా కాలం తర్వాత హిట్లర్ లాంటి సినిమాలు అన్నీ చేసిన మేము ఒక బాబీ నాకు రిలేషన్గా కూడా చాలా క్లోజు. బాబీ కోన వెంకటు లేదు అని ఒక ఫంక్షన్లో ముందే, కొన్ని నెలల ముందే ఫంక్షన్లో బాబీ లేదు, రాజేంద్ర ప్రసాద్ గారిని మేము స్పెషల్గా తీసుకుంటున్నాం అన్నప్పుడు నాకు చాలా ఆశ్చర్యం వేసింది. ఇది నిజమేనా అనిపించింది. కానీ ఈ కథ చెప్పినప్పుడు నాకు తెలిసి సినిమాల్లో హిట్ అవ్వడానికి ఏమిటి కంటెంట్. ఈ కంటెంట్ విన్నప్పుడు ఎంత అద్భుతంగా ఉంది అని అంటే, ఆహా మళ్ళీ మెగా హిట్ తప్పదు. అంత అద్భుతమైనటువంటి కంటెంట్తో ఈ సినిమా, పైగా ఎవరు మైత్రి మూవీస్ అంటే నాకు ఒక అనుబంధం ఉంది, శ్రీమంతుడు సినిమా యాక్ట్ చేశాను నేను ఆల్రెడీ. అంత అద్భుతమైన సినిమాలో అంత అద్భుతమైన క్యారెక్టర్ చేసిన తర్వాత ఈ కంపెనీలో మళ్ళీ చేయటం అనేది ఒక డ్రీమ్ లాగా ఉంది. కానీ నేను మీ ముందు ఇవాళ గుండె మీద చేసుకుని ఇది ఒక అద్భుతమైన సినిమా అనడానికి కారణం, ఏ క్యారెక్టర్స్ ఎవరెవరు వెయ్యాలో వాళ్ళు వేశారు 100%. ఇప్పుడు దేవి ప్రసాద్ గారు చెప్పినట్టుగా వాళ్ళిద్దరూ మామూలుగా కాదు, ఆ కాంబినేషన్ అని అంటేనే మీకు సరదాగా అసలు ఇప్పుడు చూద్దాం అని అనిపిస్తుంది మీకు. దానితో మీకు ఇందులో ఎక్స్ట్రా స్వీట్లోనే మాబట్టడం మేము కూడా ఉన్నాము. సో అద్భుతంగా పాత్రలు, ఎక్స్ట్రార్డినరీ క్యారెక్టరైజేషన్. నాకు విపరీతంగా చేసేటప్పుడే సినిమా నచ్చిన సినిమా ఈ మధ్యకాలంలో ఇదే. అలాంటిది మీకు ఒకటే డైరెక్ట్గా చెప్తున్నాను మీకు, ఏది ఫస్ట్ ప్రెస్ మీట్ కాబట్టి మీ అందరికీ ఓపెన్గా చెప్తున్నా, ఈ సినిమా గ్యారంటీ హిట్ అనడానికి కారణం వాల్తేర్ వీరయ్య మెగాస్టార్ చిరంజీవి సూపర్ హిట్ తీసేయండి అయిపోయింది. దీనికి ఏమేమి ఎక్స్ట్రాలు తగిలించారు, మాస్ మహారాజం తగిలించారు, ఇంకెవరెవరు రాజేంద్ర ప్రసాద్ లాంటి చిన్న చిన్న యాక్టర్లను తగిలించారు, అందరిని తగిలించారు మామూలుగా కాదు. నాకు తెలిసి అంటే ఇంకా చాలామంది మాట్లాడాలి కాబట్టి, నాకు తెలిసి పండక్కి అంటే మన తెలుగువారి పండగ సంక్రాంతికి, నాకు తెలిసి మీ అందరూ నిజమైన పండగ వాల్తేర్ వీరయ్య 100%. మీరందరూ ఇందులో నిజంగానే అందరి పేరు చెప్పినట్టుగా మళ్ళీ నేను మొదట మా ఆర్ట్ డైరెక్టర్ ప్రకాష్ చెప్పినట్టుగా మళ్ళీ మాస్టర్ బ్రహ్మాండంగా ఫైట్ చేశారు, డిఎస్పి చాలా బ్రహ్మాండంగా మ్యూజిక్ చేశాడు, మా బోస్ బ్రహ్మాండంగా రాశాడు, శేఖర్ మాస్టర్ చాలా బాగా డ్యాన్స్ చేశాడు, ఏం చెప్పక్కర్లేదండి. ఎవరెవరి పని వాళ్ళు మహా అద్భుతంగా ఎక్స్ట్రార్డినరీగా చేశారండి. అంటే పౌరుషంతో ఒకళ్ళు ఈ సెట్ చూస్తే తెలియట్లేదు మీకు ఎలా ఉంటుందని, ఈ సెట్ చూస్తేనే మీకు అర్థమవుతుంది ఎంత ఒక పర్సనల్. నాకు తెలిసి ఇప్పుడు ఈ సినిమాలో నేను హిట్లర్ కన్నా సూపర్గా యాక్ట్ చేయాలని చేశా 100%. అది బ్రహ్మాండంగా నాకే నచ్చాలి, తర్వాత మీకు నచ్చాలి, అందరికీ నచ్చాలి. దీనికి కారణమైనటువంటి ఇంతకాలం తర్వాత సినిమా ఇండస్ట్రీలో 45 సంవత్సరాలైన నాకు, 45 సంవత్సరాల్లో తెలుగు సినిమా ఇండస్ట్రీలో నాకు మిత్రుడు అని చెప్పగలిగిన ఏకైక వ్యక్తి మెగాస్టార్ చిరంజీవి. మేము మొదటి నుంచి కూడా అంత స్నేహంగా ప్రాణంగా ఫ్యామిలీగా ఎంతో రాజా ఎంత నాకు అత్యంత ఆత్మీయమైన మిత్రుడు అంటే మెగాస్టార్ చిరంజీవి గారు. ఆయనతో మళ్ళీ యాక్ట్ చేసే అవకాశం నాకు కలిగినందుకు నేను 100% థ్యాంక్స్ చెప్పవలసింది బాబీ అండ్ బాబీ. థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్కారం. థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ మీతో పాటుగా మేము కూడా థ్యాంక్స్ చెప్పాల్సింది
బాబీ గారు మీకే సంక్రాంతి అంటే పెద్ద పండగ, నెల రోజులు ముందు నుంచే మొదలైపోతుంది. సో నాకు తెలిసి మీరు ఫస్ట్ లుక్ టీజర్లు ఎప్పుడైతే మొదలు పెట్టారో అప్పటి నుంచే సంక్రాంతి మొదలైపోయింది అనమాట. మరి ఇంత పవర్ఫుల్ కాంబినేషన్ని అటు మెగాస్టార్ని అండ్ ఇటు మాస్ మహారాజ్ గారిని కలిపి మనం ముందుకు తీసుకొస్తున్నారు వాల్తేర్ వీరయ్య అన్న చిత్రంతో. సో వెరీ పవర్ఫుల్ డైరెక్టర్ అండ్ పవర్తో సక్సెస్ అందుకున్న డైరెక్టర్ బాబీ గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాము.